జిల్లా చింతలపూడి మండలంలో చింతలపూడి నియోజకవర్గ టీడీపీ కన్వీనర్ డాక్టర్ కర్రా రాజారావు జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు పిలుపు మేరకు ప్రభుత్వం కొత్త స్లాబ్ ఈ విధానాన్ని రద్దు చేయాలని పాత విధానాన్ని కొనసాగించాలని ఈ లాక్డౌన్ వచ్చిన కరెంటు బిల్లును రద్దు చేయాలని భౌతిక దూరం పాటిస్తూ నిరసన తెలియజేశారు. నా పేరు డాక్టర్ కర్రా రాజారావు, తెలుగుదేశం పార్టీ చింతలపూడి నియోజకవర్గ కన్వీనర్ని. ఈ రోజున నిరసన దీక్ష మేము చేస్తున్నాను. నేను అసలు ఈ నిరసన దీక్ష ఎందుకు చేస్తున్నానంటే, ఈ రోజున ప్రపంచంలో కరోనా అనేటటువంటి మహమ్మారి వల్ల ప్రజలు ప్రపంచంలో మరి లక్షలాదిగా చనిపోతున్నారు, వేలాది నుంచి లక్షలాదిగా చనిపోతున్నారు. అటువంటి ఈ పరిస్థితుల్లో మరి మన భారత ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం లాక్డౌన్ విధించింది. గత 2 నెలల నుంచి మరి దేశంలోని ప్రజలందరూ కూడా లాక్డౌన్ వల్ల ఇళ్లలోనే, ప్రభుత్వ నిబంధనలు అనుసరించి ఇళ్లలోనే ఉంటున్నారు. కానీ ఇళ్లలో ఉండటం వల్ల పేద ప్రజలు తినడానికి తిండి లేక అహో లక్షణ అంటూ అలమటేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో మరి ప్రభుత్వం మరి వీరికి సంక్షేమ కార్యక్రమాలు కానీ, వీళ్ళకి ఆసరా కానీ కొంతమేర చేసినా కూడా అది పూర్తి స్థాయిలో జరగట్లేదు. కాబట్టి ప్రజలు అనేక బాధలు పడుతున్నారు. దీనికి తోడుగా మరి ఈ పెరిగినటువంటి ఈ కరెంటు స్లాబ్ల వల్ల టోటల్గా కరెంటు బిల్లులు కూడా పెరిగినాయి. గతంలో తక్కువ రేంజ్లో ఉండేటటువంటి స్లాబ్లు ఒకేసారిగా ఇంకా తగ్గించి మరి ఈ యొక్క రేట్లని ఎక్కువ చేయటం జరిగింది ఈ ప్రభుత్వం. కాబట్టి దీన్ని వెంటనే ఈ యొక్క స్లాబ్ విధానాన్ని మార్చాలని చెప్పి, అదేవిధంగా ఈ లాక్డౌన్ విధించినటువంటి ఈ కాలంలో ఈ 2 నెలల్లో మరి ఈ విద్యుత్ ఛార్జీల బిల్లుల్ని పూర్తిగా రద్దు చేయాలని చెప్పి తెలుగుదేశం పార్టీని నేను డిమాండ్ చేస్తున్నాను. ఇది మా జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు మేము ఈ కార్యక్రమాన్ని, నిరసన దీక్షని ప్రజల కొరకు మేము చేయడానికి సిద్ధంగా ఉన్నాము, చేస్తున్నాము. మరి ప్రజల కొరకు మేము ఏం చేయడానికైనా, మా ప్రాణాలను ఇవ్వడానికైనా సిద్ధమే. ప్రజలు సంక్షేమంగా ఉండాలని మా నాయకుడు మేము కోరుకుంటున్నాము, చంద్రబాబు నాయుడు గారు మేము కూడా. కాబట్టి పెంచినటువంటి ఈ యొక్క స్లాబ్ రేట్లని, ఈ లాక్డౌన్ పీరియడ్లో ఉన్నటువంటి ఈ కరెంటు బిల్లుల్ని రద్దు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం.